జాగ్రత్తలు ఏం తీసుకోవాలనో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే చూశాను, రఘురామకృష్ణరాజు గారు మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా డ్రైన్స్ అన్ని కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు. ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు. ఒకప్పుడు రైతు సంఘాలను పెట్టాం, సాగునీటి సంఘాలను పెట్టి కాలువలను కానీ మురికి కాలువలు కానీ అక్కడ రిపేర్లు చేసే బాధ్యత వాళ్ళకే అప్పచెప్తే కడాన అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈ నెలలోనే ఎన్నికలు పెట్టాలనుకున్నాం, కానీ ఈ వరదల వల్ల కొంచెం డిలే అయింది. మళ్ళా సాగునీటి సంఘాలు వస్తాయి, అన్ని విధాల మిమ్మల్ని ఆదుకోవడానికి ఏం చేయాలని అవన్నీ చేస్తాం. ఇప్పుడే కైకులూరు ఎమ్మెల్యే కూడా చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, ఏదైతే ఉప్పుటేరు పైన ఒక రైల్వే బ్రిడ్జి కడితే, ఇప్పుడే మనం చూసాం అది బ్రిడ్జి కట్టేది పైన కట్టాలి. బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివి కట్టేవాళ్ళు, హైట్లో కట్టి ఎంత నీరు వచ్చినా పోకుండా కిందికి వెళ్ళిపోయే సుజావుగా, ఎంత వరద వచ్చినా కూడా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తే అది బ్రిడ్జి కాదు, నీళ్లు నిలిపే ఆయకట్ట మారిగా ఆనకట్ట మారిగా ఉంది. అది నీళ్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కట్టేశారు, అడ్డంకులు బోల్డన్ని అడ్డంకులు పెట్టే పరిస్థితి వచ్చారు. ఇప్పుడైతే ఆ రైల్వే బ్రిడ్జి కట్టారు, కానీ ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడతాం, ఇరిగేషన్తో కూడా మాట్లాడి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఇదే టౌన్లో ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పారు, శనివారిపేటలో ఏలూరు టౌన్లో 15 కోట్లతో ఒక బ్రిడ్జి కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశాడు. నేనే చూశాను అక్కడ తమ్మెలేరు పైన శనివారిపేటలో ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు. తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం, ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బ్రిడ్జి కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం. ఇప్పుడే ఒక రైతు పెదపాడులో లోయర్ డ్రైన్ ఒకటి రిపేర్ చేస్తే 200 ఎకరాలు ముంపుకు గురైంది, ఇలాంటివన్నీ పోతాయన్నారు. తప్పకుండా అది చేయమంటాను. అదే కాదు, పూర్తిగా డ్రైన్స్ అన్ని రిపేర్ చేపించి ఎక్కడా పొలాలు లేక నీళ్లు రాకుండా కాలువలన్నీ కూడా సక్రమంగా రిపేర్లు చేపించి మళ్ళీ చివరి భూములకు నీళ్లు అందే విధంగా ఏమేం చేయాలన్నా అవన్నీ చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇంకా 2 మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి. ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ ఎన్యూమరేషన్ పూర్తి చేశాం, అదే సమయంలో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జవాబుదారితనంతో ప్రతి ఒక్క రిక్వెస్ట్ని ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మీకు మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం. నేను ఎప్పుడు కూడా పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం. నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 170 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు, కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతుకు కూడా డబ్బులు ఇచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది. మొన్నే మేము కేబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం, ఇప్పుడిచ్చే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుకే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా.